పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు అప్పుడు చాలా వయసు ఉంది నాకు ప్రశ్నించే గుణం ఉంది రాజకీయాల్లోకి వచ్చాను ఎవరినైనా ప్రశ్నిస్తా అన్నాడు తప్పులేదు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు సెట్మెంట్లో ఏ తప్పు లేదు ఏం ప్రశ్నించాలి అంటే మీకు పలానా రాజకీయ నాయకుడు అవినీతి పనులు చేశాడు అని మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు లేదా మీడియాలో వచ్చినప్పుడు మీడియా రిలయబుల్ నమ్ముతాం కాబట్టి కనీసం ఎందుకు ఎలా వచ్చింది నిజమా కాదా అని ప్రచురించుకుంటాం అలాగా అలాగా మీకు మీడియాలో వచ్చినా మీరు ప్రశ్నించవచ్చు అపలా మీడియాలో వచ్చింది దాన్ని సరిదిద్దుకుంటారా అది నిజమా అబద్ధమా చెప్పండి అని ప్రసరించవచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం సమాజం కోసం నేను మాట్లాడతాను అంటారు తప్పేం లేదు నేను కూడా వైసీపీ ప్రభుత్వం కోసం జగన్ వారి కోసం నేను మాట్లాడతాను ఫస్ట్ నుంచి మీ అందరికి తెలుసు నాకు ఏ పదవులు ఇస్తారన్నా నేను తీసుకోలే ఎమ్మెల్యే ఇస్తా అన్నారు ఎంపీ ఇస్తా అన్నారు ఏం కావాలో మురళి అడిగారు జగన్ గారు అన్నా నాకు సినిమాలు ఇంట్రెస్టు సినిమాలే చేసుకుంటా మీకు వృతా భక్తిగా సర్వీస్ చేస్తారన్నా అని జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచే జగన్ గారి అభిమానిని ఒకటే పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా ప్రభుత్వాల గురించి ప్రజల గురించి ఇంత చాలా ఆవేశంగా పా ప్రజలు ఇంత కష్టపడుతున్నారు చేస్తున్నారు వాళ్ళని తగ తినేస్తున్నారు వెదవల్లారా మంత్రులు సన్నాసు ఎమ్మెల్యేలారా తిని 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 అంత తింటారా మీరు అని అన్నారు సరే ఓకే వాళ్ళు ఏం తప్పు చేస్తే మనం పోలీస్ కేసు పెడదాం సిబిఐకి ఎప్పుడు చెప్దాం మరో దానికి ఎప్పుడు చెప్దాం కోర్టులో కేసులు పెట్టుకుందాం ఆయన చేద్దాం ఈ లోపు మీరు చేయాల్సింది ఒక పని ఉంది అంత పెద్ద ప్రజానికాన్ని అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ని మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి గబగన గబక్కన వెళ్ళిపోయి గబగబా గబ్బ సమస్యలు తెలియరు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న పరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీరు పెద్ద హీరో మీరు పరిష్కరించగలరు ఒక్కటే చెప్తా ఒక అన్యాయం అన్యాయం గురించి అది మీరు గనక మీరు హీరో మానవతావాది పరిశీలించే గుణం ఉంది మీకు ఎన్నెన్నో పుస్తకాలు చదివారు మీరు చెప్పారు ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు ఒకే చోట అన్నారు మీరు ఓ ఫిల్లో ఆడవాళ్ళమైన కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా ఆడవాళ్ళ జోలికి వస్తే తాడు తీస్తా అన్నారు కదా అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది ఆ మీద ఆ గౌరవంతో ఒకటి అడుగుతున్నా తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది కొన్ని వందల కళలతో పదహారేళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను నీకు వేషలు ఇప్పిస్తా నేను పైకి తీసుకొస్తా నువ్వు బాగున్నావు అంటే నమ్మింది నమ్మి నిజమే అని నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో ఆ అడుగుతూ వెళ్ళినప్పుడల్లా ఆ అడుగుతా ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఎట్లా చేశారు నన్ను మీరు ప్రేమన్నారు పెళ్ళన్నారు ఇంకోటి అన్నారు ఏ నోర మోసుకో నోరం పోసుకో ఎబర్సం చేయించుకో ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావు కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట ఇది ఎవరికైనా చెప్తే మీడియా చెప్పినా నీ ఎంతో చూస్తా అన్నాడంట నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను అట్లా ఆ ఎంపీని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో యబార్షను చేయించారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనమైపోతుంది అంటే కొన్నో కోట్లు ఐదు కోట్లు ఏదో అన్నారు నాతో అన్ని కోట్లు ఇచ్చి నొరమూసుకోండి బెదిరించి ఎన్ని కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా నేను ఆ చెప్పు జరిగితే గతి లేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన ఆయన చాలా పవర్ఫుల్ మనిషి నీకేం ఆమె ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చితయిపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదాకాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్ నేను అంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్ ఎందుకంటే మీరు పరిశీలించే గుణం ఉంది ఆడపిల్లల వెంక చూస్తే ఏ తాట తీస్తా అనేవాళ్ళు అందుకని మీరు నాకు నచ్చారు అందుకని నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా చూడండి మొన్న ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగితే అది మీ మీడియా కూడా చాలా గొప్పగా ఎందుకంటే చూపించకూడదు చిన్నపిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు చిన్నపిల్లలు చూస్తారు ఇంకోళ్ళు చూస్తారు తొంభై ఏళ్ళ ముసలిములు చూస్తారు వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్నపిల్లన మారభంగం చేశారు అని చెప్పి అది అది రెండు కాంపిటేషన్ అది వేరే మ్యాటర్ అట్లా నువ్వు గట్టివాడివి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవులో వేస్తా మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ కూడా పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెబుతా మీరు రండి అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి ఇట్లా పోస్తాను పంపించాడు పోస్తానే ధైర్యం పాపం నాకు చెప్పాడు నేను ధైర్యవంతుండి పరిస్థితి గొడవ నాకు ఉంది ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మంత్రులనే సన్నాసు ఉన్నారా నీ అయ్యా అని దమ్ము నీకు ఉంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి కప్పు చెప్పండి అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నిజంలో నాశనం చేసి నీకు ఎబర్స్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మాయిని మీరు పిసలకు కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గ గుడిని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కడతా రాముల వారి గుడి ఆంజనేయ స్వామి గుడి వినాయకుడి వెంకటేశ్వమి గుడి పవన్ కళ్యాణ్ స్వామి గుడి దాన్ని కడతా గ్యారంటీ కడతా ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంట దేవుడి కంటే గొప్పవాళ్ళు అంట దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట అదొక్కటి చేయండి నాకు మేమే మాకు జీవితాంతం మేము కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలితా సంవస్ర నామాలు లాగా అలాగే పవర్ సహస్రనామాలు మేము రాసి పఠిస్తూ ఉంటాం చేస్తారా ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా అది చేయండి సార్ ఇక మీరు జగనే పరికిరాలు సార్ మీ ముందప్పుడు జగన్ గారు చాలా చిన్నవాడు మీకంటే అప్పుడు మీరు మానవాతీతులు యువర్ లేటెస్ట్ యువర్ హాటెస్ట్ యువర్ స్వీటెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ నా బట్ ఎవరెస్ట్ అని మిమ్మల్ని పొగుడుతూ ఆ గుళ్ళో నేను పొందుతుండ కూడా పెడతా వస్తే ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఒక గుడిలో ఉంటే ఏది హీరోయిన్లు గుడి లైవ్ కాదు అలా పెట్టి పూజిస్తుంటే మాకు ఇంత గర్వకారణం మా పరిశ్రమ మా పరిశ్రమలో ప్రముఖుడు ఇంత మంచి పనులు చేస్తున్నాడని అది మీరు చేయాల ఈ మీడియా ముందు చెప్తున్నా మీరు మళ్ళీ రాకపోయినా ఆ పేరు ఎత్తకపోయినా ఆ మీరు అంటదండ అండెచ్చకపోయినా మీకు జగన్ గారి గురించి మద్దుల గురించి ఎమ్మెల్యేల గురించి అడిగే హక్కు అధికారం మీకు ఏమాత్రం రాదు మీకు లేదు హాయ్ గైస్ అది హరిశంకర్ హాయ్ నేను మీ శ్రీ విష్ణు హాయ్ అండి ఇది తరుణ్ భాస్కర్ హై దిస్ ఇస్ విజయ్ ఆంటని హాయ్ దిస్ ప్రశాంత్ వర్మ హై దిస్ ఇస్ మేగాన్ శ్రీ హరి హై నేను మీ సందీప్ కిషన్ని దిస్ ఇస్ అదా శర్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ ఐజీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ఐజీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు